అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్జ్ క్రియేషన్స్ ఈనాడు మనం సంకష్ట చతుర్థి నాడు ముడుపు కడతాం కదా సంకష్ట చతుర్థిని పట్టిన ప్రతి ఒక్కరూ కూడా ముడుపుని తప్పక కట్టాలి ముడుపు కట్టి వ్రతాన్ని మొదలుపెడతారు అయితే ఆ ముడుపుని ఎలా కట్టాలి ఏ విధంగా పూర్తి చేయాలి ఏ విధంగా ముడుపుని ప్రారంభించాలి అన్నది చాలామందికి తెలియదు అయితే దానికోసం ముందుగా మీ అందరికీ ఒక చిన్న వివరణ అది ఎలా చేయాలి ఏంటి అన్నది మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఆనాడు సంకష్ట చతుర్థి నాడు గణపతిని అభిషేకం చేసుకొని స్వామివారికి తాజా పువ్వులతోటి ధూపంతో దీపంతో అలంకరణ చేసుకొని ఏదైనా మీ స్తోమతకు తగ్గట్టుగా నైవేద్యాన్ని పండో పలమో ఏదో ఒకటి పెట్టేసి ఆ తర్వాత మనము గణపతి ముందు మనం సంకష్ట గణపతి ముందు మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరిక న్యాయబద్ధమైందైతే గణపతి ముందు ఒక పీఠాన్ని వేసి ఆ పీట మీద ఎర్రటిది కానీ తెల్లటిది కానీ జాకెట్ పీసును ఒక మీటర్ గల జాకెట్ పీసును పరిచి ఆ జాకెట్ పీసులో ముందుగా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకున్న తరువాత దానిలో మూడు పిడికిళ్ళ బియ్యాన్ని వేయాలి మూడు పిడికిళ్ళ బియ్యాన్ని వేసిన తరువాత అందులో ఎండు పండు పోక ఒక్క ఖర్జూరాలు అన్నట్టుగా అన్నీ వేసి ఒక తమలపాకును వేసి తగిన దక్షిణను పెట్టి ఆ ముడుపుని కట్టాలి ఆ ముడుపు కట్టి మళ్ళీ ఆ ముడుపుకి నమస్కారం చేసుకొని మీ కోరికను మళ్ళీ చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత గణపతి పక్కనే ఆ ముడుపును పెట్టుకోవాలి మీరు ఎన్ని సం ఎన్ని రోజులైతే ఆ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అప్పటి వరకు ఆ ముడుపు గణపయ్య దగ్గరే ఉంటుంది స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సంబల్ని ప్రెస్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికీ వస్తూ ఉంటాయి స్వస్తి